కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కమిషన్ ముందు క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ హాజరయ్యారు. సిఈ అజయ్ కుమార్ పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వాలిటీ కంట్రోల్ సిఏ స్థాయిలో ఉండి రికార్డులను చెక్ చేయకుండా అఫిడవిట్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అజయ్ కుమార్ తీరుపై కమిషన్ చీఫ్ చంద్రఘోష్ ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది. క్వాలిటీ కంట్రోల్ పనేంటి, ఇప్పటివరకు ఏం చేశారు అని ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారం, సున్నిళ్ళ బ్యారేజ్లను ఎన్నిసార్లు విజిట్ చేశారని క్వశ్చన్ చేసింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను ప్రమాదం జరగక ముందు పరిశీలించినట్లుగా అజయ్ కుమార్ తెలిపారు. సున్నిళ్ళ బ్యారేజ్ని ఎందుకు సందర్శించలేదని అజయ్ కుమార్ను కమిషన్ అడిగింది. మొదటిసారి ఫ్లడ్స్ వచ్చిన తర్వాత మూడు బ్యారేజ్లను క్వాలిటీ కంట్రోల్ సిఈగా సందర్శించారా అని ప్రశ్నించింది. గ్రౌండ్లో సమస్యలున్నాయని, రిపోర్ట్ రాకపోవడంతో విజిట్ చేయలేదని అజయ్ కుమార్ కమిషన్ చెప్పారు. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది, ఈ విచారణలో ఏమే విషయాలు తెలిసాయి, అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? ఎస్, మొత్తానికి సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత కాసేపటి క్రితమే కాళేశ్వరానికి సంబంధించిన విచారణ ముగిసింది. ముఖ్యంగా జస్టిస్ ఘోష్ అయితే దాదాపు 130 ప్రశ్నలతో మొదటిగా ఇంజనీర్ నాగేందర్ రావుని విచారించారు. అనేక ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే దాదాపు 130 ప్రశ్నలకు కూడా 50కి పైగా ప్రశ్నలకు తనకు సమాధానం తెలియదని, గుర్తులేదంటూ కూడా నాగేందర్ రావు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక మొదటి సెషన్లో దాదాపు 3 గంటల పాటు విచారణ కొనసాగింది. అనంతరం రెండో సెషన్లో క్వాలిటీ చీఫ్గా ఉన్నటువంటి అజయ్ కుమార్ని కూడా జస్టిస్ ఘోష్ కమిటీ విచారించింది. సో ఈ నేపథ్యంలో అజయ్ కుమార్ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా క్వాలిటీ చీఫ్గా ఉన్నటువంటి మీరు ఇదంతా కూడా ఏ విధంగా జరగడానికి అవకాశం ఇచ్చారు, క్వాలిటీ చెక్ చేయలేదా, మోర్ ఓవర్ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసినప్పుడు క్వాలిటీని ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు, అదేవిధంగా అసలు ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చాయో వచ్చినటువంటి సమయంలో మీరు వెళ్ళి అక్కడ చెక్ చేశారా, మొదటిసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, సెకండ్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు వెళ్ళి చెక్ చేశారా, నిజంగా మీరు ఒకవేళ క్వాలిటీ చెక్ చేస్తుంటే ఇంతటి దారుణం జరిగేది కాదు కదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మొదటి సెషన్లో దాదాపు 3 గంటలు విచారించినప్పటికీ రెండో సెషన్ మాత్రం 2 గంటల్లోనే ముగిసింది. మొత్తానికి మొదటి రోజు సుదీర్ఘంగా 6 గంటల పాటు 150కి పైగా ప్రశ్నలను ఇంజనీర్స్ ముందుంచింది. దాదాపు చాలా వాటికి సమాధానం చెప్పినప్పటికీ కొన్నిటికి మాత్రం తమకు సమాధానం తెలియనట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఓపెన్ కోర్టు విచారణ జరుపుతుంది. ఆ కమిటీలో ఓ ఇద్దరు సభ్యులతో పాటు జస్టిస్ ఘోష్ విచారణ జరుపుతూ ఉన్నారు. ఇక ఈ రేపు మరీ ఇంపార్టెంట్ గా ఉండబోతుంది. మొత్తానికి అయితే కాళేశ్వరం విచారణ వేగవంతం చేసే పనిలో జస్టిస్ ఘోష్ కమిటీ ఉంది. ఇదే సమయంలో అటు విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ కూడా విజిలెన్స్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ తో పాటు కాగ్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా త్వరలోనే రానుంది. ఏదేమైనప్పటికీ ఈ నెల ఎండింగ్ వరకు కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసే పనిలో అయితే కమిషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హేమా.